ప్లీజ్ వెల్కమ్ టు నిహిర ఫ్యాషన్ అండ్ బ్యూటీ. అందరు ఎలా ఉన్నారండి? అయితే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే బీట్రూట్ ఫేషియల్ అండి. ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఫేషియల్కి వచ్చేసి ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకొని వాష్ చేసుకున్నానండి ఫ్రెష్గా. మీరు కూడా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక దీన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అనేది మన ఫేస్ పైన పింకిష్ గ్లోన్ తెస్తుంది. అంతేకాదండి, పింపుల్స్ తాలూకా మచ్చలు ఏమైనా ఉన్నా కూడా తొలగిస్తుంది. మన స్కిన్ అనేది బ్రైటనింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని గ్రేట్ చేసుకోవాలండి. గ్రేట్ చేసుకుంటూ లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీ అయితే ప్రాసెస్ అని ఇలా గ్రేట్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసేయండి. గ్రేట్ చేసుకున్న ఇలా చిన్న చిన్న గ్రేట్ చేసుకున్నాక మొత్తం దీన్ని వచ్చేసి క్లీన్గా తీసేసుకొని దీని నుంచి మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న పీల్ ఉందిగా దాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్మాల్ స్ట్రైనర్లో మనం తీసుకున్న దాన్ని మొత్తం ఇలా తీసుకొని ఒక స్పూన్ సాయంతో మనము జ్యూస్ అనేది మనం రెడీ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకుంటే ఎంత ప్రాసెస్ ఉండదు. మిక్సీలో వేసుకున్నా కూడా ఖచ్చితంగా మీరైతే స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకొని మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ ప్యాక్ వచ్చేసి చూసారు కదా, ఇలా జ్యూస్ వచ్చేసి ఇలా తీసుకున్నాను నేనైతే. చూసారు కదా, మనకైతే ఫేషియల్ కావాల్సిన జ్యూస్ అనేది రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ జ్యూస్తోని ఫేస్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మీరు ఏం తీసుకుంటారంటే గ్రామ్ ఫ్లోర్ అండి శనగపిండి తీసుకోండి. శనగపిండి అనేది మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ షుగర్నండి. షుగర్ని కొంచెం తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకుంటే ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇక్కడ షుగర్ కూడా డైరెక్ట్ వాచ్ యూజ్ చేయొచ్చు, కానీ ఏంటి అంటే మన ఫేస్ మీద ఇట్లా మనం మసాజ్ చేస్తున్నప్పుడు ఈ ఫేషియల్ గట్టిగా అనిపిస్తుంది, హార్ష్గా. అందుకే నేను ఇక్కడ వచ్చేసి షుగర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. 1/2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. మనకి ఈ అలోవెరా జెల్ అనేది మన ఫేస్ని ఫ్రెష్గా ఉంచడానికి, పింపుల్స్ పైన మచ్చలు తోడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు వచ్చేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, అదొక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా బీట్రూట్ జ్యూస్ మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా అప్లై చేయాలో మీకు చూపించబోతున్నాను. చూసారా, నేనైతే బ్రష్తోని వేయించుకున్నాను. నా ఫేస్ పైన ఎలాంటి మాయిశ్చరైజర్ కానీ ఏది లేదండి. నా ఫేస్ ఇప్పుడు చూడండి ఎంత డల్గా అనిపిస్తుందో. ఈ ప్యాక్ అప్లై చేశాక నా ఫేస్ అనేది ఎంత ఫ్రెష్గా పింకిష్గా అనిపిస్తుందో మీరే చూడండి లైవ్లో. నేను వచ్చేసి ఇక్కడ మీరు హ్యాండ్తో కాకుండా ఇలా బ్రష్ ఉంటే బ్రష్తో యూస్ చేయండి, లేదు మా దగ్గర బ్రష్ లేదంటే హ్యాండ్స్తో అయినా యూస్ చేయండి. కానీ మీరు ఎలా యూస్ చేసినా ఇలా పైకి ఎప్పుడైనా ప్యాక్ అనేది అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో పైకి అనేది వేస్తూ ఉండాలి. అలా వేయడం వల్ల మన స్కిన్ అనేది కిందికి జారకుండా ఉంటుంది. ఇలా పైకి వేయడం వల్ల మన స్కిన్ అనేది బిగుతుగా ఉంటుంది. మొత్తం ఇలా ఫేస్ ప్యాక్ మొత్తం కొంచెం థిక్ లేయర్గా అప్లై చేయాలి.
చూస్తారు కదా ఇలా థిక్ లేయర్గా మనం ప్యాక్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది వీక్లీ 2 టైమ్స్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా బాగా బ్రైట్నింగ్గా పింకిష్ కలర్లో వస్తుంది. అంతేకాదండి, బీట్రూట్లో మనకి మంచి కలర్ అనేది ఉంటుంది కాబట్టి అది మన ఫేస్ పైన ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. ఇదైతే న్యాచురల్ అండి, మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే మనం ఫ్రూట్స్తోని ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. 100% వర్కౌట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బెస్ట్ రిజల్ట్ అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్యాక్ వేసుకోవడం అయితే అయిపోయిందండి. ఈ ప్యాక్ వచ్చేసి మనం మినిమం 15 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. ఉంచుకోవడం వల్ల మన ఫేస్ పైన ఇప్పుడు మనం వేసుకున్న ప్యాక్ అనేది మన ఫేస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. 15 మినిట్స్ తర్వాతకి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా, 15 మినిట్స్ తర్వాతకి నా ఫేస్ అయితే ఇలా ఆరిపోయిందండి. మొత్తం టోటల్గా ఆరిపోకుండా లైట్గా ఉన్నప్పుడే మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నాది లైట్గా ఇప్పుడే ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. ఫేస్ వాష్ చేశాక చూసారా నా ఫేస్ అయితే ఇందాక డల్గా అనిపించింది, ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. నా ఫేస్ అనేది ఎంత బాగా ఉందో మీకైతే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి, బీట్రూట్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వెంటనే రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.